If you want to achieve success in your life, first of all, change yourself. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. ఈరోజు మీరు రెగ్యులర్గా చూసేటువంటి అజయ్ సార్ గురించి కాకుండా తెర వెనకాల ఉండేటువంటి అజయ్ సార్ ఏంటి, అతను ఈ స్థాయికి ఎలా వచ్చాడు, ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేశాడు, అతను ఫేస్ చేసినటువంటి టఫ్ సిచ్యువేషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా లైఫ్లో నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశానంటే, నాకు తెలిసి అలాంటి సిచ్యువేషన్స్ మీలో ఎవ్వరు కూడా ఫేస్ చేసి ఉండకపోవచ్చు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాకంటూ సొంత ఆస్తిపాస్తులు ఏవి ఉండేవి కాదు, అండ్ మాకు సొంత ఇల్లు కూడా ఉండేది కాదు, ఒక చిన్న గుడిసె ఉండేది, దాంట్లోనే మేము ఉండేవాళ్ళం. అండ్ నా లైఫ్లో నేను ఇప్పటికీ మర్చిపోలేని సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఎన్నో ఉన్నాయి. అండ్ ఇప్పటికీ మా ఇంట్లో వర్షం పడినట్టయితే ఎలా ఉంటుందంటే, సిచ్యువేషన్ ఇల్లు మొత్తం ఉరుస్తూ ఉంటుంది, ఇల్లు మొత్తం ఉరుస్తూ ఉంటుంది. ఒకవైపు మా అమ్మేమో నేను మా తమ్ముడు తడవకుండా ఇంట్లోనే గొడుగు పట్టుకుని ఒక మూలన మా ఇద్దరిని తడవకుండా, నా బుక్స్ తడవకుండా చూసుకుంటుండేది. మరొక వైపు ఏమో మా డాడీ ఇంట్లోకి వచ్చినటువంటి నీళ్ళన్నింటిని కూడా బయటికి నెట్టేస్తూ బయటికి పంపేస్తూ మా ఫ్యామిలీ మొత్తానికి ధైర్యం చెప్తూ ఉండేవాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఎన్నో ఉన్నాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఫేస్ చేసినా, ఫ్యామిలీ కండిషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా నా చదువుని నేను నెగ్లెక్ట్ చేయలేదు, కష్టపడి చదివాను. అండ్ యూనో వాట్, ఉండడానికి ఏమో సరైన ఇల్లు లేదు, అప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేటువంటివి కాదు, ఇంట్లో కరెంటు కూడా లేనటువంటి సిచ్యువేషన్, దీపం కింద చదువుకుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువుని ఏ రోజు కూడా నేను వదలలేదు. అండ్ కష్టపడి చదివాను. టెన్త్లో నేను స్కూల్ సెకండ్ టాపర్ వచ్చాను, అండ్ ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ టాపర్ వచ్చాను. అండ్ అప్పటి నుంచి నాకు వదిలేసినప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఎలాగైనా డాక్టర్ అవ్వాలని చాలా కలలుగా అన్నాను. కానీ ఎకనామికల్ సిచ్యువేషన్ వల్ల, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం వల్ల నేను అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వలేకపోయాను. సో నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, నేను ఇంకా డాక్టర్ అవ్వలేను, నేను రీచ్ అవ్వలేనని, సో ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, నాలాగే ఎవరైతే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని పెద్ద పెద్ద కలలు కంటారో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను ఎప్పుడో 15-20 ఇయర్స్ బ్యాక్ నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. మినిమం గైడెన్స్ లేకుండా ఎందరో మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనే ఈ టీచింగ్ని నా ప్రొఫెషన్గా నేను ఎంచుకోవడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు కొన్ని వందల మంది స్టూడెంట్స్కి నేను హోమ్ ట్యూషన్ అయిపోయి చెప్పాను, అండ్ కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఆన్లైన్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాని ద్వారా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ క్లాసెస్, అండ్ ఫ్రీగా ఎంసెట్కి, జేఈకి, నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎందరో మందికి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయిపోయి చెప్పాను. అండ్ ఈ రోజుకి నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను చెప్పినటువంటి స్టూడెంట్లో చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు ఐఐటీలో చదువుకుంటున్నారు, ఎయిమ్స్లో చదువుకుంటున్నారు, మెడికల్ కాలేజ్లో చదువుకుంటున్నారు. సో ఇప్పటికీ నేను ఇది గర్వంగా చెప్పుకుంటున్నాను. అండ్ నా టీచింగ్ జర్నీ కూడా సాఫ్ట్గా వెళ్తుందంటే, నా టీచింగ్ జర్నీ కూడా సాఫ్ట్గా వెళ్ళలేదు. స్టార్టింగ్ నేను ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్కి ఎంటర్ అవుదామని అనుకున్నానో, ఆన్లైన్లో టీచింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్ నేను వీడియో చేసేటప్పుడు అసలు కెమెరా ముందుకు వచ్చి 2 నిమిషాలు కూడా మాట్లాడకపోయింది. అండ్ యూనో వాట్, అప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకపోయేది, కనీసం బోర్డు కొనుక్కుందామన్నా మనీ లేకపోయేది, ట్రైపాడ్ కొనుక్కుందామన్నా మనీ లేకపోయేది, అండ్ ఎడిటింగ్ చేద్దామంటే మంచి మొబైల్ కూడా ఉండేది కాదు అప్పుడు. ఆ స్థాయి నుంచి ఈ రోజు నన్ను నేను చూసుకుంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనేటువంటి వేస్తుంది. ఈ స్థాయికి వచ్చానంటే నాకు నిజంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పవచ్చు. నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన 2 ఇయర్స్ తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది వేదాంత నుంచి. నేను అప్పుడు చాలా ఆలోచించాను వెళ్ళాలా వెళ్ళొద్దా అని. సో అప్పుడు నేను వేదాంత గురించి కంప్లీట్గా సెర్చ్ చేసుకుని, మన వేదాంత ఫౌండర్ యొక్క మోటో ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, లో కాస్ట్ ప్రైస్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ అందించాలి అన్న వాళ్ళ విజన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నేను వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వేదాంతలో జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ ఈ వేదాంత ప్లాట్ఫామ్ ద్వారా టీచింగ్ అనేటువంటి చేస్తున్నాను. సో నేను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో నాకు ఇది లేదు అది లేదని ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ లోపల సాధించాలి అన్న ఒక మోటివేషన్ ఉంటే సరిపోతుంది, అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ ఐ కెన్ డూ యూ కెన్ ఆల్సో డూ. జీవితంలో మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ డూ అనేది ఒక్కసారి అనుకోండి. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నాకంటే ఇంకా తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, వండర్స్, జీవితంలో వండర్ చేసిన వాళ్ళు ఎందరో మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎందరో మంది ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ గొప్ప గొప్ప స్థానాలు ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఎక్కడ కూడా ఆగిపోకండి, జీవితంలో ముందుకెళ్ళండి. ఆల్వేస్ వీ విల్ బీ విత్ యూ. ఇప్పుడు నాకు మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఒక అవకాశం అయిపోయింది, రావడం జరిగింది. అండ్, మిమ్మల్ని నేను ఏ ప్లేస్లో కలవాలి, మీకు ఇష్టమైనటువంటి ప్లేస్ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏంటి, ప్రతి ఒక్కరూ మెన్షన్ చేయండి. కింద గూగుల్ ఫామ్ ఒక లింక్ అనేటువంటిది ఉంది, ఆ గూగుల్ ఫామ్లోకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, అండ్ మీరు ఎక్కడ మీటప్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. టు గెట్ అన్ ఇన్వైట్ ప్లీజ్ ఫిల్ ద గూగుల్ ఫామ్, అప్పుడే మీకు ఇన్విటేషన్ అనేటువంటిది వస్తుంది.